వెల్కమ్ బ్యాక్ టు జో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో అందరూ పండగ అయితే బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఆల్రెడీ టైటిల్ అయితే చూశారు కదా, ఒక మంచి సింపుల్ ఈవెంట్ లుక్ డెకరేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు నా ఛానల్లో చేసే అన్ని టాపిక్స్లో కంటే ఈ డెకరేషన్ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు. అండ్ బాగా ఎక్కువ టైం టేకన్ తీసుకున్న రిస్క్ టాస్క్లే తీసుకుంటాను. చాలా ఇంట్రెస్ట్గా చేసిన వీడియో అండ్ ఇది నాకు వచ్చి నేను సింపుల్గా చేద్దామని అనుకున్నాను. కానీ ఎందుకు ఎప్పుడు ఒకే టైప్, ఎందుకంటే ఈవెంట్స్ వాళ్ళ లుక్ ట్రై చేద్దామని ఎప్పుడు అనుకుంటాను. సో మ్యాక్సిమం నేను ఓపెన్గానే చెప్తున్నాను, నాకు ఈవెంట్ స్టైల్ చాలా ఇంట్రెస్ట్. సో అవి ఎక్కువ ఫాలో అవుతా. సో ఆ వేలోనే వాళ్ళు న్యాచురల్ ఫ్లవర్స్తో చేస్తారు కదా, నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్తో చేద్దాము. ఆ లుక్ వస్తుందా రాదా అన్నది చేశాను. బట్ ఫైనల్లీ చేసిన తర్వాత కొంచెం రిస్క్ అనిపించినా కూడా పెద్ద టాస్క్ తీసుకున్నా చాలా సాటిస్ఫాక్షన్. మంచి అవుట్పుట్ చూసిన తర్వాత మనకి ఎంతో ఫీల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. నాకైతే కంప్లీట్ ఫుల్ఫిల్ హ్యాపీ నేను. బికాజ్ మీరు వీడియో చూసిన తర్వాత మీరు కూడా సేమ్ డైలాగ్ చెప్తారు అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిద్ది అండ్ యూస్ఫుల్ అవుతుందండి. బికాజ్ ఇది ఎందుకంటే చాలా లో బడ్జెట్లో చేశాను. అండ్ లాస్ట్ టైం మీరు భోగి వీడియో చూసుంటే కనుక దానికి యూస్ చేసిన బ్యాక్ డ్రాప్స్ చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పాను కదా. సేమ్ అదే బ్యాక్ డ్రాప్స్ అండ్ జూట్ మెటీరియల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. జూట్ మెటీరియల్ చూపించాను కదా, ఈ జూట్ అండ్ మామూలుగా బ్యాక్ డ్రాప్ కవర్ ఇస్తారు రెడ్ తీసుకున్నాను. సో మ్యాక్సిమం వీటితోనే ఉన్న వాటితోనే చేశాను అండ్ తక్కువ బడ్జెట్లోనే చేశాను. అది ఏంటి అనేది వీడియోస్లో చెప్తాను. లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే నేను వీడియో చేస్తూ అండ్ ఐ మీన్ చూపిస్తూ డెకరేషన్ చూపిస్తూ లాస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తూ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. అండ్ ఇది వచ్చి నేను మంచి ఫెస్టివల్ టైం కోసం అని చెప్పి వెయిట్ చేశాను. పర్టికులర్ శ్రీరామనవమి అని కాదు, అకేషన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా. మనం కూడా పూజ అన్నీ చేసుకుంటాం కాబట్టి అని కావాలని ఈ డే చేస్తే. లాస్ట్ వీకే నా ఉగాదికి ప్లాన్ అండి, బట్ నాకు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరక నేను ఆగిపోయాను. అది ఎందుకు అనేది మైనస్లు కూడా చెప్తాను నేను, ఎందుకంటే ప్లస్లే కాదు కదా. సరిగ్గా ప్లానింగ్ లేకపోతే ఇలా ఏమవుతుంది అనేది మైనస్లు కూడా ఏంటి అనేది క్లియర్గా మీకు చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇది మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి మనం సింపుల్గా మన ఓన్గా మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా. సో చాలా సింపుల్గా చేశాను ఇది, కానీ కొంచెం టైం టేకన్, పేషెన్స్ కూడా ఉండాలి. చాలా బాగా నీట్గా చూపించాను చూడండి. అసలు లుక్ అయితే చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్ ఈవెంట్స్ లుక్కే ఉంది నాకు. న్యాచురల్ ఫ్లవర్స్తో కూడా ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ మనం ట్రై చేద్దాం. ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్తో చూపించాను నేను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను దీనికి ముందుగా అయితే ఒక 2 డేస్ ముందర కొన్ని ప్రిపేర్ చేసుకునే ఉన్నాయి, అవి కూడా నేను వీడియోస్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చూడండి. ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. సో ముందు లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఈ డెకరేషన్కి ముందు ఒక 2 డేస్ ముందర మాత్రం ప్రిపేర్ చేసుకునే కొన్ని ఉన్నాయండి. ఇది వచ్చి వుడ్ స్టాండ్. బయట మామూలుగా ఈవెంట్స్ ఫంక్షన్స్లో చూస్తున్నాం కదా, న్యాచురల్ ఫ్లవర్స్ హ్యాంగ్ చేస్తూ చాలా న్యాచురల్గా డెకరేషన్ చేసేవి స్టాండ్ లాంటిది. బట్ సన్న పుల్లలతో చేపించాను, ఇది నాకు యూజ్ అవ్వలేదు. ఇది కూడా ఒక మైనస్, నోట్ చేసుకోండి. సో అది సెట్ అవ్వలేదని మళ్ళీ ఇలాగా లావ్ స్టిక్స్తో కొంచెం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేపించుకున్నదండి. మరి ఇది ఎగ్జాక్ట్లీ బయట వుడ్ కాస్ట్ ఎంత ఉందో తెలీదు. ఇది ఇంట్లో ఉండే వుడ్ స్టిక్స్తో కూడా మనం చేసేసుకోవచ్చు, జస్ట్ మేకలు అటాచ్ చేసి సింపుల్. బట్ నేను మాత్రం బయట స్మూత్ ఫినిషింగ్ వచ్చేలా కావాలని చేపించుకున్నాను. ఈచ్ బాక్స్ వచ్చి 12 సెంటీమీటర్స్ వెడల్పు ఉండేలా చూసుకున్నాను. 2 స్టాండ్స్ చేపించాను ఇలాగా. నాకు ఫ్యూచర్లో కూడా వీటితో చాలా యూజ్ ఉంది. మీతో అన్ని దీంతో డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నా ఈ డెకరేషన్. కానీ నెక్స్ట్ వన్ వచ్చి ప్యారెట్స్ అండి, చెప్పుకోవాల్సింది. ఇది వచ్చి 5 ప్యారెట్స్, ఒక మెరుపుల ఫోమ్ షీట్ అందరికీ తెలుసు కదా. దీంతో ఒక షీట్కి 5 ప్యారెట్స్ వస్తాయి. అవి ఎలా చేశాను సింపుల్గా అనేది ఒకసారి చూపిస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి, సింపుల్గానే డెకరేషన్ చేశాను నేను ఇది.
వల్ల నేను ఒక 20 ప్యారెట్స్ వరకు నేను ఈ డెకరేషన్కి యూజ్ అవుతాయని ముందుగా రెడీ చేసుకున్నాను. స్టిక్కర్ ఉన్న ఫోమ్ షీట్ మాత్రమే తీసుకోండి. ఇది ఈచ్ వన్ అయితే మనకి ప్యారెట్స్ బయట 40-50 రూపీస్ ఉంది, బట్ ఎందుకులే నేనే ఇలా ప్రిపేర్ చేశాను, మనకు హార్ట్ వచ్చి కాబట్టి. అండ్ ప్యారెట్స్ అయిపోయాక ఇంకొకటి నేను ఇది రెడీ చేసుకున్నానండి. ముందుగా అయితే ఇది నేను డైరెక్ట్ అవుట్పుట్ చూపించేస్తాను, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా. ఏం లేదు, అమెజాన్ అట్టలు లాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసుకొని ఓన్లీ కలర్ పేపర్సే యూజ్ చేశాను. కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలని అలా రెడ్ కలర్దేమో మధ్యలో ఒక ఫ్యాన్ లుక్ లాగా పెట్టి బార్డర్లో గిఫ్ట్ ర్యాప్ కవర్ కొంచెం అతికించుకుంటాం ఇదంతా. మధ్యలో ఎల్లో వచ్చి ఫ్లవర్స్ లాగా రౌండ్ పెట్టేశాను. బార్డర్ వచ్చి లీవ్స్ లాగా లుక్ కొంచెం ఏదో పందిరి అండ్ ట్రెడిషనల్ లుక్ కనిపించాలని గ్రీన్ కలర్ లీవ్స్ లాగా అలాట్ తీశాను. చాలా బాగుంది ఇది లుక్. సో ఇదైతే ముందుగా రెడీ చేసుకునేది ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్టాండ్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నా ఉంది కదా, దానికి నేను భోగికి యూజ్ చేసిన మామూలుగా జూట్ మెటీరియల్ ఉంది కదా, అవి ఒక 2 సెట్స్ అండ్ ఇంకొక 2 ఎక్స్ట్రా తెచ్చుకున్నా, ఎల్లో అండ్ ఆరెంజ్వి. ఇది వచ్చి ఓన్లీ ఈచ్ బాక్స్కి వచ్చి 6 లైన్స్ పడుతున్నాయండి. అది నేను 6 ఎగ్జాక్ట్ బంతిపూలు మనకు కూడా సేమ్ లెంత్ పడుతుంది, ఆ లెంత్ కొలత అన్నీ కొలుచుకునే కట్ చేసుకుంటున్నాను అక్కడ. నేను ఆల్టర్నేట్గా పెట్టుకున్నా ఎల్లో అండ్ ఆరెంజ్, ఒకటే పెడదాం అనుకున్నా కానీ లుక్ అంత బాగోదని చెప్పి ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు యూజ్ చేస్తున్నాను. ఆల్టర్నేట్ అటు ఇటు బాక్సెస్లో మధ్యలో ప్యారెట్స్ వస్తాయి. సో ఇవి టోటల్ కట్ చేసుకొని అడిగి పెట్టుకున్నా. ఇవి వచ్చి మనకి 2 yellow సెట్స్, 2 ఆరెంజ్ సెట్స్, అంటే ఈచ్ సెట్ వచ్చి మనకి 80 rupees 70 అలా పడుతుంది. సో 300 ఇక్కడే అవుతుంది. 150 ఏమో బెల్స్ వచ్చి మనకి నేను మీడియం సైజ్వే తీసుకున్నాను. అవి ఒక 150 బెల్స్, అంటే 50 బెల్స్ వస్తాయి మీడియం సైజ్వి, 150 rupees పడుతుంది. 100 rupees బ్యాక్ డ్రాప్ కవర్ అనుకోండి, ఇక్కడే మనకి మ్యాక్సిమం ఒక 600 లోపే అవుతుంది. అండ్ స్టాండ్కి వచ్చి నేను మనకి ముందుగా ప్రిపరేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ హెల్ప్ నేను మ్యాక్సిమం నా వర్క్ నేను చేసుకుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మొత్తం నేను చేస్తే అలాగని. సో ఎవరి వర్క్స్ చాలా బిజీగా ఉంటాయని ఎవరిని డిస్టర్బ్ చేయాలా, ఇంకా ముందు రోజు నైట్ నేనే కూర్చున్నాను. మ్యాక్సిమం 3 అయింది ఆ రోజు నైట్. సో ప్లానింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది. సో అలా ఈచ్ బాక్సెస్కి నేను లైన్స్ అన్నీ సెట్ చేసుకున్నా. 9 బాక్సెస్ వస్తాయండి ఒక స్టాండ్కి వచ్చి. మధ్యలో వచ్చి ప్యారెట్స్, ఒక ప్యారెట్ సెంటర్లో అటు ఇటు బెల్స్ అయితే హ్యాంగ్ చేసుకున్నాను. అసలు టోటల్ చేసిన తర్వాత అవుట్పుట్ లుక్ అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అసలు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇంకోటి కాలం డిజైన్కి సెంటర్లో ఒకటి అని చెప్పి ఒక షీట్ ఒకటి నేను బయట తెచ్చుకున్నానండి. 25 rupees అలా పడుతుంది. షేడెడ్ షీట్స్ లాగా 30-30 cm లెంత్ అని విత్ ఉంటుంది ఇది. దానికి జస్ట్ ఒక కాలం డిజైన్ డ్రా చేసుకున్నాను చాక్ పీస్తో. కొంచెం వైట్ పెయింట్ అలా వేస్తే లుక్ ఎగ్జాక్ట్లాగా మంచి ట్రెడిషన్ లుక్ ఉంటుంది, ఫెస్టివల్స్కి బాగుంటుందని పర్మనెంట్గా ఉండడం కోసం ఒకటైతే నేను అలా డ్రా చేసి పెట్టుకున్నా ఎగ్జాక్ట్గా సెంటర్లో డెకరేషన్కి అని చెప్పి. అసలు వెరీ ట్రెండీ ఇప్పుడు ట్రెడిషన్లో ఉంటాయి ఇవి. ఈ డిజైన్స్ నాకు చాలా ఇష్టం కూడా. అండ్ ఇంకోటి వచ్చి మామూలుగా ఫెస్టివల్స్ అంటేనే మామిడాకులు కదా, నాకు బ్యాక్ డ్రాప్ కవర్లో పైన కొంచెం బోర్డర్లో ఖాళీ అనేది అనిపించింది. దానికి కొంచెం న్యాచురల్గా పెడదాం అన్ని ఆర్టిఫిషియల్ ఎందుకని చెప్పి ఒక మామిడాకులతో అలా పువ్వుల్లో ఒక 20 ఒక అయితే అవసరమైనాయండి. గుచ్చుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను నేను ఇవి. సో ఇప్పుడు ఫైనల్ డెకరేషన్ అండి. బ్యాక్ డ్రాప్ కవర్ చూపిస్తున్నాను. లాస్ట్ టైం ఇది అర్థం కాలేదన్నారు, అందుకే నేను చూపిస్తున్నా. ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే ఒక పెద్ద వెడల్పులాగా మీటర్లా వస్తుంది, అది నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలండి. వాళ్ళు మీటర్ లెక్కిస్తారు కదా. టోటల్ మన బ్యాక్ డ్రాప్కి వచ్చి నేను 4 meters యూస్ చేస్తున్నా, లాస్ట్ టైం కూడా అంతే. సో 4 meters సరిపోతుంది ఎగ్జాక్ట్గా. క్లాత్ అయితే మనకు అస్సలు సెట్ అవ్వదండి, అండ్ కాస్ట్ కూడా ఎక్కువ కదా. ఇది నాకు జస్ట్ మీటర్ 25 rupees అయిపోతుంది. ఫారెన్ కంట్రీస్లో ఉంటే వాళ్ళు పుష్పిన్స్తో పెట్టేస్తారు, అక్కడ ఈజీ బట్ మనకు చాలా కష్టం. అందుకే నేనైతే ఇదే ఎప్పుడు యూస్ చేస్తాను. ఈ మెటీరియల్ నాకు చాలా బెటర్ అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ ఈవెంట్స్ లుక్ వస్తుంది. సో అలా కొంచెం నేను మా బ్రదర్ ఒక్కడ హెల్ప్ అయితే కంపల్సరీ ఉండాలి. స్టిఫ్గా లాగి పట్టుకుంటేనే ఇంత నీట్గా అవుట్పుట్ వస్తుందండి. సో అలా ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మామూలుగా మామిడాకులు పైన బార్డర్ లాగా పెడదామని చెప్పాను కదా, కొంచెం ఫంక్షన్స్ లుక్ లాగా ట్రెడిషన్ లుక్ రావాలని నేను ఓన్లీ ఏవి యూస్ చేయకుండా పైన అలా బార్డర్లా పెట్టేశాను మామిడాకులతో రెడీ చేసుకున్న పూల్ని. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాండ్ రెడీ చేసుకు. ఇవన్నీ ఏంటంటే ముందు ప్రిపేర్ చేసుకోవాల్సినవే ఎక్కువ అండి, మిగతా డైరెక్ట్గా మనం ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకుంటామే. ఈ స్టాండ్ మామూలుగానే నుంచుందండి, ఈవెన్ నాకు ఫ్యాన్ వేసినా కూడా అక్కడ ఏమీ ఓగలేదు, అవి చాలా స్టిఫ్గా ఉంది. అందుకే అంత స్ట్రాంగ్వి స్టిక్స్ వుడ్వి నేను తీసుకున్నాను. లేదు ఎవరికైనా జారిపోతుంది అనుకుంటే పైన మనం ట్రై చేసుకోవచ్చు మేక్ కాటికి. సో ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, లాస్ట్ టైం చూపించాను కదా, ఇవి తక్కువ కాస్ట్కే వస్తాయి ఇవన్నీ. సో ఇదంతా లో బడ్జెట్లోనే అయిపోయింది చూసారు కదా. స్టిక్స్ ఒక్కటి మనకేమైనా కాస్ట్ పడితే అది మనం ఇంట్లో తీసుకున్న బట్టలను బట్టి ఉంటుంది, మిగతావన్నీ నేను మ్యాక్సిమం తక్కువ బడ్జెట్లోనే పెట్టేసినవే. 600 లోపలే అయిపోయింది ఇవన్నీ కలిపి నాకు.
సో పైన వచ్చి నేను అది పెట్టుకున్నాను ఇందాక రెడీ చేసిన కలర్ పేపర్స్ది. సెంటర్లో వచ్చి కాలమ్ డిజైన్ పెట్టుకుంటున్నా. దీనికి జస్ట్ బార్డర్ లాగా మళ్ళీ ఫినిషింగ్ అలా ఎల్లో జూట్ పెట్టుకున్నాను, కొంచెం లుక్ అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పి. సో నాకైతే చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అసలు అనుకున్న అవుట్పుట్ అంత ఎగ్జాక్ట్గా నీట్గా కనిపిస్తుంటే. ఇది వచ్చి బెల్కి నేను ప్యారెట్ ఒక్కటే రెడ్ డిఫరెంట్ ఇది చేశానండి. సెంటర్లో హ్యాంగ్ చేసుకుంటానికి రెడ్ అండ్ గ్రీన్ ప్యారెట్స్తో ఓన్లీ అలా 3 హ్యాంగ్ చేస్తా. పైన బార్డర్ ఖాళీ ఉంది చూసారా, అది నాకు యాక్చువల్లీ ఖాళీగా వదలడం కంటే అలా చిన్న చిన్న బెల్స్ అలాంటి తీస్తే బాగుంటుందని నేను జస్ట్ పెట్టి ఇప్పుడు అవుట్లుక్ చూడండి ఎంత బాగుంటుందో. సో ముందు రోజు నైట్ అలా డెకరేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలాగ శ్రీరామనవమి కదండి, మామూలుగా సింపుల్గా పూజా విధానం చేసుకుంటాం కదా. ఈసారి బయట పందిళ్ళు కూడా ఎక్కడ లేవు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. అండ్ మేమైతే భద్రాచలం కళ్యాణం చూస్తూ ప్రతి సంవత్సరం పూజ అలా చేసుకుంటాము. ఈసారి డెకరేషన్ అండ్ ఈ పూజ జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఎలా ఉందన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. సో అదండి నా ట్రెడిషన్ డెకరేషన్ ఎలా ఉందన్నది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది వచ్చి లాస్ట్లో మీకు చెప్తానన్నాను కదా, అసలు ఈ డెకరేషన్ ప్లాన్ లాస్ట్ వీక్ ఉగాదికే నేను చేసుకున్నానండి. 8 కేజీస్ బంతిపూలు తీసుకొచ్చి మరి ఏదో సింగిల్ హ్యాండ్తో చేసేద్దాం అనుకున్నాను, బట్ ఇంపాసిబుల్ అండి. ఆ ఈవెంట్స్ వల్ల కష్టమైతే నాకు ఆ రోజే కంప్లీట్ క్లారిటీ వచ్చింది. వాళ్ళది ఏంటంటే కంప్లీట్ టీం వర్క్ ఒక ప్లానింగ్ ఉంటుంది, బట్ నేనైతే సింగిల్గా ఆ రోజు ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు. సో ఎవరు హెల్ప్ అడగలేక నైట్ అవుట్ చేసన్నా చేసేద్దాం అనుకుని తీసుకొచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక స్టాండ్ కూడా ఫుల్ చేసేసాను మొత్తం ఫ్లవర్స్తో, బట్ సెకండ్ చేయలేక డ్రాప్ అయిపోయాను. బికాజ్ అలా ఈచ్ లైన్ కట్ చేసి టై చేసుకుంటాం సింగిల్గా అనేది చాలా కష్టం. సో ఇలాంటి వాటికి హెల్పింగ్ ఉండాల్సిందే, ప్లానింగ్ ఉండాల్సిందే, అదే నాకు మైనస్ అయింది. బట్ ఎప్పటికన్నా మన ఛానల్లో న్యాచురల్ ప్రవస్థ నేను ష్యూర్గా చేస్తానండి, ఇది నా డ్రీమ్. సో అదండి నా ఈవెంట్స్ లుక్ డెకరేషన్ది మీకు ఎలా అనిపించింది. నాకైతే చాలా సాటిస్ఫైడ్, నేను ఎలా వచ్చిద్దాం అనుకున్నాను బట్ ఫైనల్ అవుట్పుట్ చూసాక చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ స్టాండ్స్తో మనం ఇప్పుడే కాదు, ఇంకా మళ్ళీ మనం ఫ్యూచర్లో కూడా నేను చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా చూపిస్తాను. అందుకే నేను పర్టికులర్గా ఈ శ్రీరామనవమి సెలబ్రేషన్ కనుక ఏమీ లేదండి, జస్ట్ మనకి నెక్స్ట్ ఫెస్టివల్స్ రావాలంటే మ్యాక్సిమం 3 మంత్స్ వరకు లేవు కదా. సో ఉగాది అప్పుడు మిస్ అయింది, అట్లీస్ట్ శ్రీరామనవమి లాస్ట్ పండుగ కదా, మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ 3 మంత్స్ వరకు కుదరదని చెప్పి నేను చేశాను తప్ప పర్టికులర్ శ్రీరామనవమి కానీ కూడా కాదు. ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా లో బడ్జెట్ది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది ఎలా ఉందన్నది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఉగాది అప్పుడు చేసిన ఆ ప్లానింగ్ మిస్సింగ్ అన్నది చూసారు కదా, టైమింగ్స్ అనేది పర్టికులర్ మనం ఫాలో అవ్వాలి. ముందుగా ప్లాన్ చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుద్ది. సో ఈ వీడియో ఎలా ఉందన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని చాలామంది క్లిక్ చేయట్లేదు, క్లిక్ చేసి మీరు ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తేనే నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు రెగ్యులర్గా నా
వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఐ హోప్ మీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మీకు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.